हाय फ्रेंड्स अंदर एला उन्नारु नेनैते चाला चाला बागुन्नानु मीरु एला उन्नारु नाकु कामेंट द्वारा तेलियजेयंडि ఈ రోజు మనం చేసిన స్వీట్ ఏంటంటే రవ్వ లడ్డు నెయ్యి లేకుండా ఎలా చేయాలనేది తెలుసుకుందాం సో ఫస్ట్ వచ్చేసి రవ్వ లడ్డు కోసం రవ్వ అలాగే షుగర్ కొబ్బరి అండ్ వాటర్ మనం పైన గార్నిష్ చేసుకోవడానికి కిస్మిస్ అలాగే కొంచెం ఇలాచీ ఇప్పుడు మనం రవ్వను తీసుకొని ఒక కప్పు రవ్వకి ఒక కప్పు కోకోనట్ యాడ్ చేసి బాగా కలపాలన్నమాట సో నేనైతే పచ్చి కొబ్బరి తీసుకున్నానండి ఎందుకు అంటే పచ్చి కొబ్బరి వేయడం వల్ల ఆ పచ్చి కొబ్బరి తడి మొత్తం రవ్వకి బాగా పట్టి మెత్తగా వస్తుంది రవ్వ లడ్డు అనేది సో అప్పుడు మనం తినడానికి కూడా చాలా బాగుంటుంది తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది ఎందుకంటే పాలు కొబ్బరి పాలు మొత్తం రవ్వ పీల్చేసుకుంటుంది కాబట్టి ఇంకా మంచి టేస్ట్ అనేది వస్తుంది సో చూస్తున్నారు కదా నేను ఆ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ కొబ్బరి అలాగే రవ్వని కలుపుకుంటున్నాను ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని 20 మినిట్స్ వరకు వదిలివేయాలి ఇప్పుడు ఒక పెనం తీసుకొని అందులో మనం 20 మినిట్స్ ఉంచుకున్న కొబ్బరి రవ్వ మిశ్రమాన్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఇప్పుడు హీట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ చేస్తూ ఉండాలి మాడిపోకుండా చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాడిపోతే మళ్ళీ టేస్ట్ అనేది మారిపోతుందన్నమాట సో జాగ్రత్తగా మనం డ్రై రోస్ట్ చేసుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని సో రవ్వ అయితే వేగిపోయింది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని అటు ఇటు కలుపుకోవాలి మంచి స్మెల్ ఎలా వస్తుందంటే స్మెల్ చాలా కమ్మటి స్మెల్ అనేది వస్తుంది ఎందుకంటే మనకి కొబ్బరి అలాగే రవ్వ రెండు మిక్స్ చేసి వేయించుతున్నాం కాబట్టి మంచిగా అనిపిస్తుంది స్మెల్ అనేది ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకున్న కొబ్బరి రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు షుగర్కి నేను 100 ml వాటర్ తీసుకున్నాను ఎందుకు అంటే నాకు నేను తీసుకున్న రవ్వకి కొబ్బరికి కరెక్ట్గా సరిపోతుందన్నమాట ఈ వాటర్ 100 ml వాటర్ అనేది సో ఇప్పుడు మనం వాటర్ హీట్ చేసుకున్న తర్వాత కప్పు షుగర్ వేసుకోవాలి నేను కప్పు వాటర్ తీసుకున్నాను అలాగే కప్పు షుగర్ అనేది వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ షుగర్ని మనం కరిగించుకోవాలి కాబట్టి స్పూన్తో బాగా కలుపుకుంటూ ఉండాలి మెల్ట్ అయ్యే వరకు ఇప్పుడు మనం ఈ పాకంలో 2-3 డ్రాప్స్ లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకుందాం అది యాడ్ చేయడం వల్ల మనకి పాకం అనేది గట్టిపడకుండా అలానే ఉంటుందన్నమాట సో చూస్తున్నారు కదా నేను జస్ట్ 3 డ్రాప్స్ అంతే యాడ్ చేస్తున్నాను ఎక్కువ యాడ్ చేయడం వల్ల పులుపు అనేది వస్తుంది అంత టేస్టీగా కూడా అనిపించదు చూస్తున్నారు కదా పాకం అయితే పొంగి వచ్చేసింది ఇప్పుడు మనం పాకాన్ని ఒకసారి చెక్ చేద్దాము మనకి తీగ పాకం వస్తే చాలండి మరీ హెవీగా ఏం అవసరం లేదు ఇలా వస్తే మనం లడ్డూలు చుట్టడానికి మంచిగా అనిపిస్తుంది సో రవ్వ కొబ్బరి వేసేసాను సో ఉండలు కట్టకుండా చూసుకోండి మెయిన్ అది మనకి ఉండలు కట్టకుండా చూసుకున్నామంటే మనకి లడ్డు అనేది రెడీ అయినట్లే సో నేను 100 ml వాటర్ తీసుకున్నాను నేను తీసుకున్న 100 ml వాటర్కి కొబ్బరి రవ్వకి కరెక్ట్గా సరిపోయింది చూస్తున్నారు కదా కొంచెం కూడా వాటర్ అనేది మిగలకుండా సరిపోయింది నాకు ఫ్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో నేను ఈ రవ్వ లడ్డు చేసేటప్పుడు ఎటువంటి ఆయిల్ కానీ అలాగే నెయ్యి కానీ అనేది యూస్ చేయలేదు
ఎందుకంటే కొంతమంది నెయ్యి తినని వాళ్ళు కూడా ఉంటారు. నేను కూడా నెయ్యి తినను అనుకో, అందుకే ప్రిపేర్ చేశాను. నెయ్యి తినని వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ లడ్డు అనేది తయారు చేశాను. సో మనకి రవ్వను చూసారు కదా, మంచిగా వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసాము. చల్లారిన తర్వాత, మరీ ఎక్కువ చల్లారొద్దు, కొంచెం చల్లారిన తర్వాత మనం ఆ మిశ్రమాన్ని రవ్వ లడ్డులాగా చుట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా లడ్డు అనేది తయారవుతుంది. మీరు లడ్డును చూసినట్లయితే ఎక్కడ పగుళ్ళు కానీ అలా ఏమీ రాలేదు, నీట్గా వచ్చేసింది. సో మీకు కానీ నేను చేసిన రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.